कांग्रेस पार्टी की सीनियर नेता माजी मंत्री पोन्नाल लक्ष्मय्य राजीनामा चेसारू अभ्यर्थुल एंपिकलो अवकतवकलु जरुगुतुन्नट्लु आरोपिंचिन आयन पार्टीनी वीडारू ई मेरकु राजीनामा लेखनु कांग्रेस अधिष्ठानानिकि पंपारू तन वंटि सीनियर नायकुडु पार्टी अंशालनु चर्चिंचालंटे अपॉइंटमेंट कोसं नेलल तरबडि वेचि चूडाल्सि रावडं दुरदृष्टकरमनि पोन्नाल वापोयारू राष्ट्र कांग्रेस लो चोटु चेसुकुंटुन्न व्यापार राजकीयालतो पाटु पार्टी परुवु पोतोंदनि बीसीलकु अन्यायं जरुगुतोंदनि भावोद्वेगंतो चेप्पारु ఏం చెప్పాలో మాటలు అట్ల 45 సంవత్సరాల తర్వాత ఈ చర్య చాలా బాధాకరంగా ఉంది అయినా నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను నవ్వడానికి నవ్వించడానికే ప్రయత్నం చేస్తాను ఎవరు కోపతాపాలు లేకుండా మనసులో ఏది పెట్టుకోకుండా ఉండాలి ఈ అవసరం ఎందుకు వచ్చింది ఇంత బాధతో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది ఐ యామ్ ప్రౌడ్ దట్ ఐ యామ్ ఇండియన్ అండ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హావ్ యు సీన్ ఎనీ స్టేట్మెంట్ లైక్ దిస్ ఎక్కడైనా ఎన్నడైనా నా విజిటింగ్ కార్డ్ల వెనకాల ఏముందో చూశారా ఇప్పటికైనా చూడండి చూపిస్తా దట్స్ మై కమిట్మెంట్ దట్స్ మై ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ 45 సంవత్సరాల్లో 4 సార్లు అందులో 3 సార్లు వరుసగా గెలిచిన బీసీ క్యాండిడేట్ ఈ రాష్ట్రంలో ఎవరుండి 12 సంవత్సరాల పైచలకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని అయినా పార్టీలో అవమానాలు అవహేళనలు కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరులను కించపరిచే విధంగా చూసే విధానం మాకు విసిగెత్తింది 45 సంవత్సరాల తర్వాత ఇంకా నేను దాన్ని తట్టుకోలేదు చెప్పితే వినేవాళ్ళు లేరు కలవడానికి అంతకన్నా లేరు అనుభవాలు ఊరికిపోతాయా అనుభవాలతో ఇది చేయాలనే కదా ఈ నేపథ్యంలో బీసీల ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ వచ్చాం అందులో ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు అవహేళన చేస్తుంటే పార్టీ స్థానిక పార్టీ అలాగే ఉంటుంది ఇదే కండిషన్స్ మరి ఆ వర్గాలలో ఉన్న పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు జరిగితే ఏం లేదు ఒక్క పొన్నాల లక్ష్మి దగ్గరనే జరుగుతుంది నా లెటర్లో రిజిగ్నేషన్ లెటర్లో చాలా స్పష్టంగా నేను తెలియజేశాను